నువ్వు చెప్పిన 650 వాగ్దానాన్ని మానిఫెస్టో నుంచి కూడా తీసేసావు. అలాగే తల్లికి వందనం. మా రాజశేఖర్ రెడ్డి గారు అసెంబ్లీలోనే చాలాసార్లు చెప్పారు, తల్లికి కూడెట్టనోడు పినతల్లికి బంగారపు గాజులు చేస్తానన్నంట. తల్లికి కూడెట్టవు నువ్వు, పినతల్లికి మాత్రం బంగారపు గాజులు చేస్తావు. నిన్ను ఎవడు నమ్ముతాడయ్యా? నిన్ను ఎవడన్నా నమ్ముతాడు అసలా? అలాగే దీపం పథకం, ఇంతకయ్యా అబద్ధాలు. నువ్వు ఏం చేస్తావన్నా ఈ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అలాగే ఉచిత ప్రయాణాలకు మహిళలకు ఆర్టీసీ, లాస్ట్ టైం కూడా చెప్పావు నువ్వు, పిల్లలందరికీ కూడా ఉచిత ప్రయాణం బస్సులోనే అన్నావు. ఏం చేసావు నువ్వు? అటకెక్కిచ్చావు. ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అలాగే ఎంప్లాయీస్కి 2 ఏళ్ళు పెంచుతాను లాస్ట్లో తీసుకొచ్చి పెంచి ఏదో చేసావు, వాళ్ళకి ఇవ్వాల్సింది మాత్రం ఇవ్వలేదు. అన్నీ కూడా నీది ఎందుకు? ఇది నీ మేనిఫెస్టో టిష్యూ పేపర్ కన్నా హీనమైంది. ఇది ముడిసి పడేయటానికి పనికి వస్తుంది కానీ దేనికి పనికిరాదు, దేనికి పనికిరాదు. నువ్వేమి 3 సార్లు ముఖ్యమంత్రి చేసి నీ మేనిఫెస్టోని రమ్మను. మీ వాళ్ళు ఎవరినైనా సరే 3 సార్లు ముఖ్యమంత్రి చేశారు కదా, మేనిఫెస్టో తీసుకొని రమ్మనండి. మా దగ్గర ఉన్నాయి, మేము కూర్చుంటాం, సవాలు విసురుతున్నాం. మేము ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినవి చెప్పని కూడా చేస్తున్నాం. మేము ప్రతి ఒక్కటి కూడా అమలు చేస్తున్నాం. ఏం చేసావయ్యా నువ్వు? నువ్వు ఒక మేనిఫెస్టో ప్రతులుగా రిలీజ్ చేస్తావు. అంటే నువ్వు గతంలో ఏమంటావు, ఇది శ్రీలంకలో తయారు చేస్తారా, పప్పు బిళ్ళల్లో పనిచేస్తారా, ఇది శ్రీలంకలో అవజేస్తారా? నువ్వేం చేస్తావా ఇప్పుడు? మాకన్నా ఎక్కువ ఇచ్చేస్తానా? అంటే ఈ 3-4 ఇచ్చి ఉన్నాయన్నీ తీసేస్తావా? ఇదేనా నువ్వు చేసే పని? నువ్వు మొన్నటిదాకా ఏమన్నావు, ఈ రాష్ట్రం అప్పుల పాలైపోతుంది, ఈ రాష్ట్రాన్ని అప్పులమయం చేసేస్తున్నాను. ఏం చేశారే జగన్మోహన్ రెడ్డి గారు? ఆర్బీఐ లెక్కల ప్రకారం నువ్వున్నప్పుడు 2,71,450 కోట్లు అప్పు చేస్తే నువ్వు ఈయన వచ్చిన కాడి నుంచి 130,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అకౌంటబిలిటీగా మేము చేస్తున్నాం. ఇవాళ మన ఉత్తరప్రదేశ్ 8 లక్షల చిల్లర కోట్లు, అలాగే తమిళనాడు 5.5 లక్షల కోట్లు, కర్ణాటక 5 లక్షల కోట్లు, గుజరాత్ 7 లక్షల కోట్లు. కానీ మన రాష్ట్రంలో 3 లక్షల చిల్లర కోట్లే. కానీ నువ్వు మాత్రం బురద జిమ్ముతానే ఉంటావు. నువ్వు ఎక్కడి నుంచి ఇచ్చేస్తావా? నీకేమైనా అబ్బరకా దబ్బర ఉందా? ఈ పథకాలకి ఈ డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వు ఇవన్నీ కూడా మాయలోడు, మాయలు పకీరు. నువ్వు మాయల పకీరుకి 1000 రెట్లు ఇంకే పేరన్నా ఉందేమో చూడాలి. మాయల పకీరు మార్తాండవు నువ్వు. తమ్మిని బిమ్మి, బిమ్మిని తమ్మి చేస్తావు, ఇస్తానని చెప్తావు, నేనెప్పుడు ఇస్తానని అంటావు. మీ విలేకరుల సమావేశంలోనే అన్నాడు, ఏమయ్యా రైతుల రుణమాఫీ మీరు చేయలేదు కదా అని మీ విలేకరులు అడిగారు. ఎప్పుడు చెప్పానయ్యా? నేను ఎప్పుడు చెప్పాను? అయిపోయింది, రుణమాఫీ చేస్తాను. ఏ సోమరపోతులు చేస్తారా రైతుల్ని? రైతులు సోమరపోతులు చేస్తారుగా మీరు ఈ రుణమాఫీలన్నీ పెట్టి అని మీ మీద అడ్డంగా మాట్లాడతారు. మీరు మాట్లాడరు, మీ వీడియో క్లిప్ లేకుండా తీసుకోండి. ఈయన రేపొద్దు నేను ఎప్పుడు చెప్పాను అంటాడు. అంటే అతను నిజం చెప్తే అతను తలకాయ 1000 చెక్కలు అవుద్ది. అంచేత అన్నీ చెప్పి అన్ని అబద్ధాలే. అతను అబద్ధాలే మోస్తాడు కానీ నిజాలు మాత్రం మోయడు. ఈ 4 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన జనరంజక పరిపాలన, భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడ తొంగి చూస్తున్నారు. ఇవాళ విద్యని తీసుకోండి, నాడు నేడు స్కూల్స్ ద్వారా ఇవాళ మన ఎడ్యుకేషన్ 14వ స్థానంలో ఉండేవాళ్ళం భారతదేశంలో, ఇవాళ 3వ స్థానానికి వచ్చాం మనం. ఇవాళ జీడిపి రేటు భారతదేశంలో మనం ముందున్నాం. ఏదైతే ఇవాళ 16,000 కోట్ల లోటు